మీరు చూస్తున్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలపై రాళ్ల దాడి జరిగింది. దొండపాడులు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు ఎంపీ. అయితే పోలింగ్ కేంద్రం దగ్గరకు రావద్దంటూ అడ్డుకున్నారు వైసీపీ నేతలు. పోలింగ్ కేంద్రం దగ్గరకు రావచ్చని చెప్పారు అధికారులు. టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. రాళ్ల దాడిలో 3 కార్లు ధ్వంసమైన విజువల్స్ మీరు చూస్తున్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ అరాచకాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు లావు శ్రీకృష్ణదేవరాయలు. పోలింగ్ కేంద్రాల దగ్గర టీడీపీ అభ్యర్థులకు పోలీసులు సహకరించలేదన్నారు ఆయన. ఒకసారి ఆయన పోలీసులతో ఏమన్నారు, అక్కడ ఎటువంటి కాన్వర్సేషన్ జరుగుతుందో చూద్దాం. అప్డేట్స్ తీసుకుందాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రామారావు, దాడి చేసిన వాళ్ళని పట్టుకోవడం జరిగిందా పోలీసులు? సచిన్, ప్రస్తుతానికైతే మాత్రం దాడి చేసిన వాళ్ళని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే మొదటి నుంచి టీడీపీ నేతలు చెబుతున్నప్పటికీ కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈరోజు తనపై దాడి జరిగే పరిస్థితి వచ్చిందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్తున్నారు. అయితే నరసరావుపేట మండలం దొండపాడు ఏదైతే ఈ గ్రామం సమస్యాత్మక గ్రామం, ఇక్కడ ఖచ్చితంగా పోలీసు బందోబస్తు ఉంచాలి. ఇక్కడ ఏదైతే ఇక్కడ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని కూడా వైసీపీ నేతలు, రిగ్గింగ్ చేసే అవకాశం ఉందని కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ ఏం జరుగుతుందో పరిశీలించడానికి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళటం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడికి రావడానికి వీల్లేదంటూ అడ్డుకోవడం జరిగింది. పోలీసులు కూడా వైసీపీ నేతలకే మద్దతుగా నిలిచారు. అక్కడ ఉన్నటువంటి ట్రైనీ కలెక్టర్ మాత్రం ఎంపీ అభ్యర్థి కాబట్టి ఆయన వచ్చేసి అక్కడ పోలింగ్ జరుగుతున్నటువంటి తీరు చూసే అవకాశం ఉందని చెప్పినప్పటికీ కూడా వైసీపీ నేతలు మాత్రం పోలింగ్ బూత్ వద్దకు రావడానికి వీల్లేదని పూర్తిగా అడ్డం తిరిగినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ కూడా టీడీపీ నేతలకి సహకరించకపోవటం, పూర్తిగా వైసీపీకి సంబంధించిన నేతలకే సహకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినదిగో మీరు చూడొచ్చు. అది ఎంత పెద్ద బండరాయో అర్థం చేసుకోవచ్చు మీరు. ఆ బండరాయితో ఒక్కసారిగా కారు మీద అటాక్ చేశారు. ఆ కారు అద్దాలు ధ్వంసమైన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే దాడి జరిగిందో కారు అక్కడ అద్దాలకు సంబంధించి మీరు చూస్తే పూర్తిగా ముక్కలైపోయిన పరిస్థితి. వెనక భాగం కావచ్చు, ముందు భాగం కావచ్చు, ముఖ్యంగా ఎంపీలు కావచ్చు, ప్రజాప్రతినిధులకు సంబంధించి ఆ ముఖ్యంగా బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్కి సంబంధించి చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆయన జస్ట్ నార్మల్గా వెళ్ళినట్టుగా ఉన్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కారు మీద దాడి చేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అదొక పెద్ద ఇటుకనే చెప్పుకోవాలి. ఆ ఇటుకతో ఒక్కసారిగా దాడి చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అప్డేట్స్ తీసుకుందాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రామారావు, దీని మీద లావు శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నారు? నియోజకవర్గంలోని దొండపాడులో జరిగినటువంటి పోలింగ్ బూత్ వద్ద పూర్తిగా వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. తాను పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ వైసీపీ నేతలు అడ్డుకున్నారు. పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలకి ఎక్కడా సహకరించట్లేదు. వాళ్ళు చట్టబద్ధంగా ఏదైతే వాళ్ళకి హక్కు ఉందో ఆ హక్కు ప్రకారం పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్ళినా కూడా పూర్తిగా అవకాశం ఇవ్వట్లేదు. అక్కడ వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పడం జరిగింది. అలాగనే దొండపాడు గ్రామంలో ఏదైతే ఇప్పుడు పోలింగ్ జరుగుతుందో అక్కడ పూర్తిగా సైక్లింగ్ జరుగుతుంది. వైసీపీ నేతలు ఓట్లు వేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలుగా కావచ్చు, అలాగనే అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఎవరు ఓట్లు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దొండపాడులో రీపోలింగ్ పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే దొండపాడు ఇష్యూ ఉందో, తన కాన్వాయ్ పై దాడి జరగటం, రాళ్ల దాడి చేసినటువంటి వైసీపీ నేతల మీద చర్యలు తీసుకోవాలి, అలాగనే అక్కడ మళ్ళీ రీపోలింగ్ చేపట్టాలని కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. నరసరావుపేట నియోజకవర్గంలో పూర్తిగా వైసీపీ నేతలు అరాచకాలు చేస్తున్నారు. అక్కడ పోలింగ్ అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పోలింగ్ సక్రమంగా జరగనివ్వకుండా వాళ్ళు రీసైక్లింగ్కి పాల్పడుతున్నారు, రిగ్గింగ్లకు పాల్పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల్ని పోలీసులు అండతో పూర్తిగా అక్కడికి రానివ్వకుండా చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. సచిన్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో ఆర్టీవీ అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా ఖచ్చితంగా సమాచారం ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి వాహనం మీద రాళ్లతో దాడి జరిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ ఎలా ఉందో మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం
బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ తో, ఎక్కడ బ్రేక్ లేకుండా బ్రేక్ లెస్ గా బ్రేకింగ్స్ తో ఇక్కడ ఏం జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ చూపిస్తున్నాం. అనదర్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. కడపలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ హల్చల్ చేసినట్టుగా తెలుస్తోంది. చాపాడు మండలం చిన్న గురువలూరులో జరిగిన ఘటనపై సిద్ధార్థ్ కౌశల్ సీరియస్ అయ్యారు. 100 మంది మీద హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు సిద్ధార్థ్ కౌశల్. జిల్లాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు ఆయన. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. విశ్వాసం మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ నిన్ననే ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి, ఎక్కడ కూడా ఎవరైనా ఏదైనా హడావిడి చేస్తే కనుక వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం, ఎందుకంటే అవాంఛనీయ ఘటనలు తలెత్తకూడదు, పోలింగ్ ప్రశాంతంగా జరగాలన్నారు. కానీ కడపలో ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. కడప ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అక్కడ పోలింగ్ బూత్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూస్తున్న పరిస్థితి, వాటిని పరిశీలిస్తున్న పరిస్థితి. చాపాడు మండలం చిన్న గురువలూరులో జరిగిన ఘటనపై సిద్ధార్థ్ కౌశల్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అక్కడి పోలీస్ అధికారుల మీద 100 మంది మీద హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కిషోర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, సిద్ధార్థ్ కౌశల్ ఏమంటున్నారు? థ్యాంక్ యూ సచిన్. కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఏదైతే మైదుకూరులో ఉన్నటువంటి చాపాడు మండలం చిన్న గురుగురులో జరిగినటువంటి ఘటన, ఏదైతే టీడీపీ ఏజెంట్ పైన వైసీపీ నేతలు దాడి చేసినటువంటి ఘటనలో ఎస్పీ ఈ విషయం పైన సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు. అందులో భాగంగానే ఏదైతే చిన్న గురుగురు ప్రాంతంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ను కూడా ఆయన పరిశీలించడం జరిగింది. అక్కడ ఏజెంట్లను కూర్చొని ఇవ్వకుండా చేసినటువంటి వైసీపీ నేతల పైన 100 మంది పైన కూడా హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. నిన్న కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే ఎన్నికల సందర్భంగా ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే తనిమి తనిమి కొడతామంటూ కూడా హెచ్చరిక చేసిన నేపథ్యం. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా అక్కడ చిన్న గురుగులో జరిగినటువంటి ఘటన, టీడీపీ ఏజెంట్పై ఒక్కసారిగా 100 మంది మూకుమ్మడిగా దాడి చేయడంతో రక్తగాయాలయ్యాయి. ఆ రక్తగాయాలైనటువంటి వ్యక్తి అని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఆయన పరిశీలించడం జరిగింది. అక్కడంతా కూడా చిన్న గురుగులూరులో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పరిశీలించడం జరిగింది. అక్కడంతా కూడా ఆయన ఏదైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వారిని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఒక రకంగా నిన్న ఆయన హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే రైల్వే కోడూరు కావచ్చు, అదేవిధంగా మైదుకూరు, జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల్లో కూడా అటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయనే చెప్పవచ్చు. అయితే కమలాపురంలో ఉదయం 1:00 ఏదైతే మాజీ ఎమ్మెల్సీ వీరశివారెడ్డి స్వగ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటే, అయితే తాజాగా జమ్మలగొడుగు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పెద్దన్నపాడులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏదైతే బీజేపీ అభ్యర్థికి సంబంధించినటువంటి కొందరు నేతలు పోలింగ్ పరిశీలించేందుకు అక్కడికి వెళ్ళిన సందర్భంలో కూడా ఆ వైసీపీ నేతలు అడ్డుకున్నారు. ఆ వైసీపీ నేతలు అడ్డుకున్న ప్రస్తుతానికైతే ఎవరైనా అదుపులోకి తీసుకోవడం జరిగింది, ఎవరైనా విచారించడం జరిగిందా నిందితులని? ఎస్ సచిన్, ఇప్పటికే ఏదైతే వెబ్ కాస్టింగ్ ద్వారా వీడియో చిత్రీకరిస్తున్న నేపథ్యంలో కూడా వాటికి సంబంధించి ఎవరు దాడి చేశారు ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా కొంతమందిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏదైతే 100 మంది పైన కూడా హత్యాయత్నం కేసు నమోదు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.